49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే రవి గారు. నమస్తే విజయ్ సార్. గన్నవరం ఎపిసోడ్లో ఈనాడు పట్టాభిని కొట్టారు అని ఒక బ్యానర్ ఐటమ్ ప్రచురించింది సార్. దీన్ని మించిన మీడియా టెర్రరిజం లేదు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు. మీడియా కోణంలో చూడాల్సి వస్తే కనుక ఒక సీనియర్ ఎడిటర్గా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీ విశ్లేషణ ఏంటి సార్ అసలు దీని మీద? అంటే అందరి దృష్టికి వచ్చింది నిన్న మధ్యాహ్నం, అంటే అప్పటికి ఇంకా సోషల్ మీడియా వరకు వచ్చింది, తర్వాత పత్రిక వస్తుంది అనుకోండి, అప్పటికి రాలేదు. పట్టాభిని కొట్టినా పట్టాభిని కొట్టారని పెట్టిందంటే దాంట్లో కూడా అది కంటిన్యూషన్ హెడ్డింగ్, దాని మీద ఈయన రియాక్షన్. దీనికి ముఖ్యమైన కారణం ఏమంటే వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ, సవరణ లేదా క్షమాపణ ఏదన్నా పేరు పెట్టండి, అందులో ఏంటంటే మేము పొరపాటున ఒక రెండేళ్ల కింద వేసిన పట్టాభి ఫోటోలు మళ్ళీ వేసాము, ఈ పొరపాటుకు మేము చింతిస్తున్నాము అని. ఇది ఇలా వేయటం బహుశా ఈ తరహాలో వేయటం నేను ఎప్పుడు చూడలేదు. గత ఫోటో బదులు వేరే ఫోటో పెట్టడం, ఒకరు చనిపోతేనో ఒకరికి ప్రైజ్ వస్తేనో వేరే పెట్టడం, ఇట్లాంటివి ఎప్పుడైనా జరుగుతుంటాయి. అలాగే వాళ్ళ హోదాలు, పేర్లు, ఇంటి పేర్లు, ఒకటే పేరున్న వాళ్ళల్లో ఒక ఆయన మాజీ న్యాయమూర్తి అయితే ఇంకొక ఆయన మాజీ వైస్ ఛాన్సలర్ అయితే, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కానీ ఒక పెద్ద పత్రిక, ప్రముఖమైన పత్రిక పతాక శీర్షికలో 3 ఫోటోలు పొరపాటున పెట్టడం అనేది అయితే నేను చూడలేదు. నేను కూడా చాలా సవరణలు, పాఠకులకు క్షమాపణలు, పొరపాటు దొరికినందుకు చింతిస్తున్నాం, ఇవన్నీ అంటుంటాం. కానీ బహుశా ఈ పొరపాటు ఫోటోలను మించిన పొరపాటు. కొంతమందిలాగా నేను వాళ్ళు ఎప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకం లేదా వీళ్ళు ఎప్పుడు మాకు వ్యతిరేకం అనే ఆ తరహాలో నేను మాట్లాడడం లేదు. మీడియా ప్రజాస్వామ్య దేశం, ఎవరికి నచ్చిన వాళ్ళను వాళ్ళు బలపరుస్తారు, లేకపోతే నష్టం అనుకున్నప్పుడు విమర్శిస్తారు, ఆ హక్కు వాళ్ళకు ఉంటుంది, దట్స్ ఓకే. కానీ ఈ పొరపాటు స్వభావం అదేనా అనే ఒక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. ఎందుకంటే పట్టాభి ఫోటోలు అవి చూసినప్పుడు, కెమెరాల్లో చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు కూడా చాలామందికి సందేహం కలిగింది. కొంచెం ఏదో అంటే ఫోటోలు ఉండటం కూడా కొంచెం పాతగా ఉన్నాయి సార్. రెండోది చూసిన వాటిలో కూడా ఉన్నాయి. నన్ను ఒకరిద్దరు అడిగారు కూడా, ఏమో అవి అదే షాట్ వేసుకుంటాడేమో లేని ఆయన, నేను చెప్పా తెలిసినవాడు కదా మనకు బాగా. కానీ తర్వాత చూస్తే వాళ్ళే మేము రెండేళ్ళు పొరపాటున రెండేళ్ల కిందటి వేసామంటే అసలు ఆ తప్పు ఎలా జరుగుతుంది? అదిలో పతాక శీర్షికలో ఒక బాగా ఆ ప్రమాణాలు పాటించి, సాంకేతిక పాటించేతోటి ఎట్లా జరిగిందనే ఒక పెద్ద ప్రశ్న అయితే ఎదురవుతుంది. దానికి వాళ్ళు తేలికైన చిన్న ఒక సవరణతో సరిపెట్టేదేనా సార్? పైగా ఇలాంటివి జరిగితే వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయి? నిన్న అదృష్టవశాత్తు బయటపడ్డాం, కానీ వాటిని చూసి ఇంకొకరు ఇదైతే ఎట్లా అని. ఇంకోటి ఆయన భార్య కూడా ముందు నుంచి చెప్తున్నారు, ఆయనకి ఏదైనా జరిగితే, ఆయన ఆరోగ్యం ఏదైనా అంటే, లేదు ఆయనకి ఏదైనా ఇక్కడ లోపల ఇది పెట్టుంటారు, అది పెట్టుంటే అది మళ్ళీ ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే అని అనేక ఆప్షన్స్, అనేక పాజిబిలిటీస్ ఆమె చెప్పారు. అంటే ఇంత ఉద్రిక్తంగా వాతావరణం ఉన్నప్పుడు చాలా బాధ్యత కలిగినటువంటి పత్రికగా ఉండాల్సింది ఇలాంటి ఫోటోలు వేసి వాటికి క్షమాపణ చెప్పడం అనేది. తప్పకుండా దీని మీద చాలా వాళ్ళు అంతర్గతంగా బయటికి చెప్పకపోయినా ఎందుకు జరిగింది, వ్యక్తిగతంగా జరిగిందా, సాంకేతికంగా జరిగిందా, రాజకీయంగా జరిగిందా, ఏ స్థాయిలో ఈ పొరపాటు ఎందుకు జరిగింది వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటేమో ఇంకోసారి ఇట్లాంటిది జరగకుండా కూడా వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది నేను కామెంట్ రాత్రి నేను ఇంటికి లేట్గా చూశాను, చూసే కామెంట్ కూడా పెట్టాను. పెడితే కొంతమంది ఆల్రెడీ సవరణ వేసిన తర్వాత కూడా ఇంకా మాట్లాడడం ఏంటి అన్నారు సార్. మనం చాలాసార్లు ఒకసారి పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు అన్ని విషయాలు మనం పరిశీలిస్తాం, వృత్తిపరంగా, సాంకేతికంగా. ఈ రోజున ఫోటోలో ఒక 10 ఏళ్ళ కిందట, 5 ఏళ్ళ కిందట వస్తున్నట్టుగా రావు. మనకు ముందే ఫోటోలు ఫోన్ల దగ్గర నుంచి అవి ముందే రెడీ అయిపోతాయి. ఎన్ని ఫోటోలు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, లేఅవుట్లో వాటి ప్లేస్ ఏంటి, ఈ అంశాలన్నీ కూడా అందులో కూడా బాగా ఎస్టాబ్లిష్డ్ మీడియాలో చాలా స్పష్టంగా ఉంటాయి అవి సార్. పత్రికల్లో మీడియా పత్రికల్లో టీవీలో అంటే టీవీ ఎట్లాగో లైవ్లో వస్తుంటాయి కాబట్టి, అచ్చులో ప్రింట్ మీడియాలో ఫొటోస్ ప్లే బిగ్ రోల్ సార్. ఏ ఫోటో వేయాలి, ఫోటో కింద క్యాప్షన్లో ఎవరెవరి పేర్లు రాయాలి, ఎవరు అందులో ప్రముఖంగా ఉండాలి, ఈ విషయాలన్నీ ఫోటో ఎడిటర్స్ చాలా జాగ్రత్తగా నిర్ణయిస్తారు సార్ కదా. అందుకనే యథాలాపంగా లేదా యాదృచ్ఛికంగా ఏదో పట్టనట్టుగా జరిగే అవకాశం లేదు. ఒక పెద్ద బ్యానర్ వార్తలో అది కూడా ఆ ఘటన రాష్ట్రాన్ని ఉడికిస్తున్నప్పుడు, కోర్టుల్లో అది విచారణకు వెళ్తున్నప్పుడు, పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నప్పుడు,
అటువంటి అప్పుడు వెయ్యి కాళ్ళతో కదా మనం వాటిని ఇస్తాం. అవును సార్. నేను ఫలానా లైన్ తీసుకుంటాను, తీసుకోవచ్చు. అందరు కూడా అక్కడ జరిగిందని ఎవరు హర్షించలేదు కదా. అందరూ శాంతి భద్రతలు ఉండాలి అనే చెప్పారు. ఎవరు వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అనే సమస్య తప్ప జరిగిందని ఎవరు సమర్థించని పరిస్థితి. కాబట్టి ఇలాంటప్పుడు అంత పెద్ద సంస్థ నుంచి ఆ విధమైన పొరపాటు జరగడం అన్నది అంటే వ్యక్తుల యొక్క సంస్థల యొక్క వ్యవస్థల స్థాయిని బట్టి పొరపాటు యొక్క తీవ్రతను చూడడం కూడా అవసరం అవుతుంటుంది. కాబట్టి ఇది ఒక జర్నలిస్ట్గా చాలా దశాబ్దాల నుంచి చూస్తున్న వ్యక్తిగా నేనైతే ఇలాంటి పొరపాటు ఈ విషయంలో ఎప్పుడు చూడలేదు సార్. ఫోటోలు పొరపాటు పడడం జరిగింది, కానీ అసలు ఈ ఆధునిక వ్యవస్థలో 2.5 ఏళ్ల కిందటి ఫోటోను తీసిపెట్టి బ్యానర్లో వేసే అవసరం ఎట్లా? అంటే లేదు, ఎవరో కావాలని పెడితే దాన్ని మేము గమనించలేకపోయామంటారా? ఇవన్నీ ప్రశ్నలు. అందుకని నేను అనుకోవటం ఈ పొరపాటు స్వభావం ఒక చిన్న వాక్యంతో అయిపోయేది కాదు, అలా అయిపోకూడదు. అందరు కూడా దాన్ని తగిన విధంగా తెలుసుకోవాలి. లేదా ఫైల్ ఫోటో అని పెట్టండి. మీకు ఫైల్ అని పెట్టే ఒక అవకాశం ఉంది కదా. అంటే ఫైల్ అని పెట్టడం మర్చిపోయారా? లేకపోతే తెలీదు. అందుకని నేనేమే ఏ పత్రికను ప్రత్యేకించి విమర్శించాలని నాకేం లేదు. కానీ ఈ ఘటనలన్నీ మటుకు ప్రొఫెషనల్గా చూసినప్పుడు, టెక్నికల్గా చూసినప్పుడు, కాంటెంపరీ మీడియా సీన్ను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు, ఆ సంస్థ నేపథ్యాన్ని బట్టి చూసినప్పుడు అంత తేలిగ్గా దొరలే పొరపాటు అయితే ఇది కాదు. దీన్ని ఇంతకంటే తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఐ థింక్ దానికి ఎప్పుడన్నా భవిష్యత్తులో అయినా వాళ్ళు ఏమైనా వివరణ ఇస్తారేమో తెలియదు. నేను చూసి ఎందుకంటే అది మొత్తం మీడియాకు కూడా మెయిల్ చేస్తుంది సార్. ఇలాంటి పొరపాట్లు ఎందుకు జరుగుతాయి, ఎక్కడ ఎవరు పొరపాటు పడితే జరుగుతాయి అనేది అంశం. ఎందుకంటే ఫోటో ఎడిటరా లేకపోతే ఎడిటరా లేకపోతే అంటే మనకు అవసరం లేదు, వాళ్ళు ఇంటర్నల్గా మేము యాక్షన్ తీ మీరు మీతో పాటు మీరు మీడియా మీద చాలా ప్రభావశీలమైన సంస్థ కాబట్టి ఇలాంటి కారణాలు చెప్తే కొంచెం ఇతర మీడియాకు ఇతర పత్రికలకు కూడా పొరపాటు లేకుండా చూసుకునే అవకాశం వస్తుంది. వ్యక్తులు పొరపాటు చేస్తే వాళ్ళకే కదా, మీడియాలో పొరపాటు జరిగితే సమాజం అంతటి మీద ప్రభావం పడుతుంది. కాబట్టి ఇది ఒక భాగం. సరే, ఇంకా రెండో భాగం, వైసీపీ వాళ్ళు ఎప్పుడూ కూడా మీడియా మాకు వ్యతిరేకంగా ఉంది, వాళ్ళు ఎలో మీడియా ఇలాంటివంటే అంటూ ఉంటారు కదా. కాబట్టి నిన్న ఇది జరిగిన తర్వాత వాళ్ళ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇది మీడియా టెర్రరిజం, మేము ఇన్ని రోజుల నుంచి చెప్తుంది ఇదే, మాకు ఆధారం దొరికిందన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు. ఎప్పుడు కూడా పొలిటికల్ రైవల్స్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సిచ్యువేషన్, అక్కడ జరిగింది వేశారు కాబట్టి ఆయన చెప్తూ ఉన్నారు. మీడియా టెర్రరిజం అని అంటుంటే వాళ్ళేమో సర్కారీ టెర్రరిజం అంటున్నారు. మనకైతే డెమోక్రసీ కావాల్సిన అవసరం ఉంటుంది. సర్కారు చేసే వాటిని విమర్శించొద్దని ఎవరు అనటం లేదు కదా. ఏ పదాలు వాడతారో మీ ఇష్టం అని, అసలు ముఖ్యమంత్రినే మేము గుర్తించాం ఫేక్ ముఖ్యమంత్రి అన్నారనుకోండి, అలా అనడం ఎందుకు అన్న ఒక మాట అనడం తప్ప అనకుండా ఎవరు వెళ్ళి వాడని ఆపే పరిస్థితి ఏమీ ఉండదు. కాబట్టి సజ్జల ప్రభుత్వం కూడా దీని ఆధారంగా మా వాదన బలపడింది కాబట్టి భవిష్యత్తులో మేము ఇంకా తీవ్రంగా అంటామని కాకుండా మీడియాలో ఒక సమతుల్యత వచ్చేటట్టుగా ప్రజలకు సత్యం తెలియాలండి. అన్ని మామూలు వాళ్ళకు అన్నీ తెలుసుకునే అవకాశం ఉండదు కదా. కాబట్టి ఆ సమయంలో వెను వెంటనే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఫోకస్ చేసేసి, ఎవరికి కావాల్సింది వాళ్ళు పైకి ఇచ్చేసి, చాలామంది మాలాంటి వాళ్ళని వాళ్ళు అడిగేది ఏంటంటే ఏంటి సార్ అని, అది రోజు చూస్తున్నారు కదా అంటే తెలియదు కదా సార్ చూస్తుంటే, దాన్ని కొంచెం బిట్వీన్ ది లైన్స్ అనేవాళ్ళు. ఇదివరకు ఒక వార్త వచ్చాక బిట్వీన్ ది లైన్స్ ఏంటి అని సీనియర్స్ లేకపోతే కామెంటేటర్స్ తర్వాత చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు లైవ్ మీడియా వచ్చిన తర్వాత, అది కాక పత్రికలు కూడా వెంటనే అందుబాటులోకి వస్తున్నాయి కదా వాళ్ళు వేయగానే, అందువల్ల పబ్లిక్ డిసిన్ఫర్మేషన్ వెళ్లకుండా చూడాల్సిన అవసరం ఒకటి గట్టిగా ఏర్పడుతుంది. మిస్ఇన్ఫర్మేషను డిసిన్ఫర్మేషన్ వెళ్లకుండా చూడాల్సిన అవసరం ఒకటి ఏర్పడుతుంది. అది ఎంత బాగా చేస్తే అప్పుడు మీ రైవల్స్ను అంతగా మీరు సరిగ్గా విమర్శించగలుగుతారు. అది ఇక్కడ గుణపాఠం. ఇంకా మూడో ముఖ్యమైనది, మీరు అన్నది వాళ్ళ పొరపాట వీళ్ళ పొరపాట పార్టీలుగా నిన్న జరిగిన తర్వాత దాని అంతట్లో నేను చెప్పింది ఒకటే కదా. ఒకటి, ఒకరినొకరు దూషించుకోవడం, మాటలు మంటలు అనే ఒక పదం నేను వాడాను. రెండు పొరపాటే. కానీ అది అయిన తర్వాత, కేసు అయిన తర్వాత ఆయన రాజమండ్రి సబ్ జైలుకో ఎక్కడికో ఆయన పంపించి ఇవన్నీ కూడా అవుతున్న సమయంలో రాజకీయంగా వాళ్ళు విమర్శలు చేసుకోవచ్చు. కానీ లోకేష్ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆయన స్టూల్ ఎక్కి మాట్లాడుతుంటే స్టూల్ తీసేశారంట. ఇంకో స్టూల్ దొరకదా మరి? పోలీసులు కూడా అంత స్టూళ్ళు కుర్చీలు కూడా ఎందుకు తీసేస్తారో, అంత దాని చుట్టూ దాని మీద అంత ఫోకస్ ఎందుకు పెడతారో, నిజానికి అంత అవసరం లేదు. ఎవరి యాత్ర వాళ్ళు చేసుకుంటారు, ఎవరికి వచ్చేటంత ప్రచారం వాళ్ళకు వస్తుంది. అదొక భాగం.
ఆయన దాని మీదకి ఎక్కి నేను మీసం దూవుతాను తొడగొడతాను. అంతకుముందు వాడు మామ తొడగొట్టేవాడు మన బాలయ్య. ఇప్పుడు ఈయన కూడా మళ్ళీ తొడగొడతానండి. మొన్న పవన్ కళ్యాణ్ కూడా వచ్చి తొడగొట్టాడు. తొడగొట్టే కాలం ఒకటి గతంలో కుస్తీ పోటీలో ఉన్నప్పుడు అది జరిగేది. ఇప్పుడు కాలం మారింది, రాజకీయాలు మారాయి, సోషల్ మీడియాలో తొడలు కొట్టేవాళ్ళు ఎలాగూ కొడుతూనే ఉన్నారు కదా. కాబట్టి గన్నవరంలో ఏదైనా ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశం ఏదైనా ఉంటే ఒకరినొకరు రెచ్చగొట్టుకొని ఒకరినొకరు తిట్టుకోవటం వల్ల ఉపయోగం లేదు, ప్రజలు దాన్ని మెచ్చరని. కానీ ఇక్కడ కీలక నాయకులే ఆయన మళ్ళీ అవన్నీ కూడా పునరావృతం చేయటం, చంద్రబాబు ఒకసారి చెప్తే అన్నీ మేము చేసేస్తామని వీళ్ళు అనటం, ఇంకా మళ్ళీ కెమెరామెన్ గన్నవరం వైపుకు తిప్పితే వల్లభనేని వంశీ దాదాపు అదే భాష ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. మీకు తస్మాత్ మీరు ఏదైనా కొంచెం హద్దు మీరితే మేము అదే పద్ధతిలో ఉంటుంది జరగదని ఆయన కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ పత్రిక అయితే ఏదో తన సవరణ తను వేసుకుంది, కానీ ఈ పార్టీలకు సంబంధించిన కీలక నాయకులు ప్రజాప్రతినిధులు కూడా సవరణ వేసుకుంటే సవరణ చేసుకుంటే, ఇక్కడ రాజకీయాల్లో సవరణ వేసుకునే అవకాశం లేదు కాబట్టి సవరణ చేసుకుంటే మంచి ప్రశాంతత వచ్చే అవకాశం మాత్రం ఉంది. ఇప్పుడు వాతావరణం కొంచెం సర్దుమణిగింది కాబట్టి అదేమన్నా సర్దుమణకుండా పెంచుకోవడం అనేది ఎవరికి మంచిది కదా. ఈ లోపలే ఎట్లాగో ఇంకా వేరే వార్తలు చాలా వస్తున్నాయి కదా. కాబట్టి నేను అనుకుంటాను వాళ్ళు సవరణలు అదే సారీ వేసుకున్నారు, మిగతా వాళ్ళు కూడా పార్టీ రాజకీయంగా కూడా అలాంటి సవరణలు చేసుకుంటే వాతావరణం మెరుగవుతుంది. థ్యాంక్ యూ సార్.